బాలకార్మిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మనకు కనపడుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది ఎక్కువగా ఉంది. మన రాజ్యాంగం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు వచ్చిన నిర్బంధ విద్యను అందించాలి. కానీ తల్లిదండ్రులు అవిద్య, పేదరికం మొదలైన అంశాల వలన కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ఆర్థిక కోణంలో చూడటం అనేది జరుగుతుంది. ఫలితంగా ఆటపాటలతో ఆనందంగా విద్యార్జన చేయాల్సిన పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారు. బడి బయట పిల్లలందరూ బాలకార్మికులే. ఎందుకంటే బడికి రాని పిల్లల్లో ఏదో ఒక పనిలో కనీసం ఇంట్లో తమ కన్నా చిన్నపిల్లలను జాగ్రత్తగా చూడటం ఉంటారు. సాధారణంగా పిల్లలు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటే వారిని బాలకార్మికులుగా పేర్కొంటారు. పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని మరియు వారి గౌరవాన్ని పోగొట్టుకోవడమే కాక వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనిలో నిమగ్నమైతే వారు బాలకార్మికులని ఐఎల్ఓ బాలకార్మికులను నిర్వహించినది. ఇక మనకు భారతదేశ జనాభా గణన 2021 17 సంవత్సరాల వయసులో పిల్లలు పరిహారం, వేతనం, లాభం పొంది లేక పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన్న వారిని బాలకార్మికులుగా నిర్వచించింది. ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు గనుల్లో పనిచేయటాన్ని నిషేధించింది. యూనిసెఫ్ 2016 నివేదిక ప్రకారం ప్రపంచంలో మొత్తం దాదాపు 150 మిలియన్ల బాలలు బాలకార్మికులుగా ఉన్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారు 28 మిలియన్ పిల్లలు 5 నుంచి 14 సంవత్సరాల వయసు గల వారు పనులలో నిమగ్నమై ఉన్నారు. బాలులు పనులలో నిమగ్నమై ఉండటం వలన వారు తమ విలువైన బాల్యాన్ని కోల్పోవడమే కాకుండా శారీరక, మానసిక, సామాజిక వికాసాల్లో క్లిష్టతలు ఎదుర్కొంటున్నారు. బాలకార్మికులు పనులలో హింసానిచివేతకు గురవుతున్నారు. విద్య అనేది పిల్లల వికాసంతో పాటు వారి హక్కుల్ని వారు పొందడానికి దోహదం అనేది చేస్తుంది. బాలదేశ నిర్మాణం అనేది సరిగ్గా ఉండాలంటే పిల్లలందరూ పాఠశాలలో ఉండాలి. కనుక ఉపాధ్యాయులు ఈ అంశాలను సమాజంలో వివరించి బాలకార్మిక వ్యవస్థకు నిర్మూలనకు మనం తోడ్పడాలి. ఇక బాలల పీడన, చైల్డ్ అబ్యూస్. ప్రపంచ సాంకేతిక రంగాలలో విద్యారంగం ఎంతో పురోగతి సాధిస్తున్న బాలల పీడనం, చైల్డ్ అబ్యూస్ అనేది మనకు అనేక చోట్ల కనపడుతుంది. తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ వారి చర్యల ద్వారా లేదా కావలసిన చేయటంలో లోపం ద్వారా బాలలకు గాయం, మరణం, ఉద్వేగ హాని లేదా తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉంటే దాన్ని బాలల పీడనంగా చెప్పవచ్చు. పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, భౌతికంగా, మానసికంగా హింసించడం, లైంగికంగా హింసించడం, ఉద్వేగపరంగా హింసించడం, దోపిడీకి గురి చేయడం మొదలైనవి బాలల పీడన కింద పరిగణించబడతాయి. పిల్లలను నిర్లక్ష్యం చేయడం అనేది వారిని భౌతికంగా నిర్లక్ష్యం చేయడం, సరైన పర్యవేక్షణ చేయకపోవడం, ఉద్వేగపరంగా నిర్లక్ష్యం చూపడం, వైద్యపరంగా నిర్లక్ష్యం చేయడం, విద్యాపరంగా నిర్లక్ష్యం చూపడం అనే అంశాలకు సంబంధించినది. ఈ అంశాలన్నీ బాలల శారీరక, మానసిక విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఉద్వేగపరమైన పీడనం అనేది పిల్లల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పిల్లలను లైంగికంగా ఉపయోగించుకోవడం, ఈ అంశంపై ఒత్తిడి చేయడం, నీలి చిత్రాలను చూపడం మొదలైనవి లైంగిక హింసలుగా చెప్పవచ్చు. పిల్లలను సక్రమంగా పెంచి వారి భవిష్యత్ సమాజంలో సఫలతతో మెలిగేలా చేయడం కుటుంబం యొక్క బాధ్యత. అయితే చాలా సందర్భాలలో అలా జరగడం లేదు. పిల్లలను భౌతికంగా, మానసికంగా నిర్లక్ష్యం చేయడం, వారిని భౌతికంగా శిక్షించడం మనం చాలా చోట్ల గమనిస్తాం. కొన్ని సందర్భాలలో ఇంటి వద్ద పిల్లల విషయంలో ఘర్షణలు జరుగుతూ మగపిల్లవాడు, ఆడపిల్ల ఇష్టం లేని సంతానం మొదలైన అంశాల వంటివి కూడా మనం గమనించవచ్చు. చాలా చోట్ల చెడు అలవాట్లకు బానిసైన తల్లిదండ్రులు వారి పిల్లలని హింసించడం గమనిస్తాం. మరో విషయం ఏమిటంటే కొన్ని కుటుంబాలలో ఒక పిల్లవాడు తీవ్రమైన పీడనను ఎదుర్కొంటే మరో పిల్లవాడు అదే కుటుంబంలో సభ్యులు ప్రేమగా చూడటం కూడా గమనించవచ్చు. భారత ప్రభుత్వం 2012 ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆప్షన్స్ యాక్ట్ ఫోక్సో ప్రవేశపెట్టింది. అలాగే చైల్డ్ లైన్ పేరుతో 1098 అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారి రక్షణ చర్యలు చేపట్టింది. ఇలా బాలల పీడనం నుంచి రక్షించడానికి ప్రపంచ దేశాలు అనేక చట్టాలు చేశాయి. అయితే చట్టం కన్నా తల్లిదండ్రులు ఇతరులతో వైఖరిలో మార్పుకు చర్యలు చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. తల్లిదండ్రులకు బాలల హక్కులు, పిల్లల పెంపకంపై శిక్షణ ఇవ్వటం, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఏదైనా మార్గదర్శకం, మంత్రణం కల్పించడం, ప్రసార మాధ్యమాలలో ప్రచారం, లఘు చిత్రం ప్రదర్శన మొదలైనవి బాలల పీడనం నుంచి కాపాడటానికి తోడ్పడతాయి. పేదరికం, బాలదశ నిర్మాణం. పేదరికం అనేది బాలదశపై ప్రభావం చూపుతుంది. పేదరికం వలన పిల్లలు తమ శారీరక అవసరాలైన నీరు, నిద్ర, ఆహారం,
తగినంత విశ్రాంతి మొదలైన పొందడంలో వెనుకబడతారు. అదేవిధంగా సాంఘిక మానసిక అవసరాలైన దుస్తులు నివాసం గుర్తింపు మొదలైన అంశాలు పొందడంలో వెనుకబడి ఉంటారు. ఫలితంగా ఎరిక్సన్ పేర్కొన్న సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనడంలో ఇబ్బంది పడటం వలన వారిలో అపనమ్మకం సందేహం చొరవలేకపోవడం పాత్ర సంగతిద్దం వంటి ప్రవర్తనలు చూసుకునే అవకాశం ఉండవచ్చు. పిల్లలు వారి హక్కులైన జీవించే హక్కు అభివృద్ధి చెందే హక్కు సమాచారాన్ని పొందే హక్కు మొదలైన పొందడంలో వెనుకబడతారు. పేదరికంలో ఉన్న పిల్లలకు సరైన పౌష్టికారం లభించదు. అంతేకాక విద్య వైవిధ్యపరంగా సరైన అవకాశాలు పొందక వెనుకబడడానికి అవకాశం ఉంటుంది. ఇవి పిల్లల సామర్థ్యాలను వ్యక్తీకరణకు ఆటంకం కలిగిస్తాయి. వారి తల్లిదండ్రులలో ఎక్కువ మందికి ఆత్మవిశ్వాసం లోపించడం అర్ధరహిత భయాలు మూఢనమ్మకాలు అవిద్య ఉండటం అనేవి పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల సమగ్ర అభివృద్ధిపై ఆశలు ఉన్న వారి పేదరికం ఒక అడ్డంకిగా మారడానికి అవకాశం ఉంది. వర్డ్స్ వర్త్ మేక్ ఫేక్ మరియు ఫినీ 2005 ప్రకారం పిల్లలు పేదరికాన్ని క్రింది విధంగా పేర్కొన్నంత సంబంధం గల ఇంటర్ రిలేటెడ్ రంగాల్లో అనుభవిస్తారు. ఆవశ్యత గల భౌతిక వనరులు మరియు సేవలు లేమి, వయస్సు, జెండర్, వర్గం, కులం మొదలైన అంశాల కారణంగా వదిలివేయడం మరియు హానికరమైన వాతావరణం పేదరికంలో ఉన్న పిల్లలు కనీస అవసరాల వస్తువులు పొందక ఉద్వేగ మరియు ఆధ్యాత్మిక వనరులు ఏమి వలన ఇబ్బందులు పడతారు. ఇది పిల్లల శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక సృజనాత్మకత వికాసాలపై ప్రభావం చూపుతాయి. కనుక ఉపాధ్యాయులు ఇటువంటి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి వికాసానికి తోడ్పడాలి. గృహం మరియు సామాజికీకరణ. సామాజికీకరణ అనేది పిల్లల సమాజంలో సభ్యులుగా పాల్గొనడానికి కావలసిన సామర్థ్యాలను కలగజేసే ప్రక్రియగా చెప్పవచ్చు. పిల్లలకు తమ జీవితంలో తటస్థపడే మొదటి వ్యక్తులు తల్లిదండ్రులు. వారు ఎదుర్కొనే లేదా పాల్గొనే మొదటి సాంఘిక సంస్థ కుటుంబం. పిల్లలు వివిధ వికాసాలకు కుటుంబం ప్రాముఖ్యత వహిస్తుంది. మనోవిజ్ఞానవేత్తల సాంఘికవేత్తల అభిప్రాయం కుటుంబం 3 ప్రముఖ కార్యాలను నిర్వహిస్తుందని విన్మర్ హెచ్స్ మరియు ఓటెన్స్కీ ఆర్ 1972 పేర్కొన్నారు. అవి పిల్లలు కంటే వారి తగిన వాస్తవాలను ఇవ్వడం, శైశవం నుంచి పరిపక్వత వ్యక్తి అయ్యేంత వరకు కూడా వారిలో సాంఘిక విలువలను పెంపొందించడం, సమాజంలో దాతవ్యాన్ని కల్పించడం, సమాజ సహజమైన ప్రేమపూరితమైన వాత్సల్యం మరియు శిశువుకు కుటుంబంలోనే మొట్టమొదటిగా లభిస్తుంది. కుటుంబం పిల్లలకు విద్య అభ్యసనాలు కల్పిస్తుంది. శిశువు ప్రవర్తనలో పరిశీలించి వాటిని ప్రోత్సహించడం ద్వారా నిరోధించడం ద్వారా వంటి చర్యల ద్వారా శిశువును కుటుంబం భవిష్యత్ సమాజంలో జీవించడానికి అనువుగా తీర్చిదిద్దుతుంది. అంతేకాకుండా శిశువు తాను ఫలానా కుటుంబానికి చెందిన వ్యక్తి గుర్తించుటకు ఆ కుటుంబంలో తదాత్వం అనేది పొందుతాడు. సాంఘికీకరణలో సాంఘిక మరియు ఆర్థిక సాంస్కృతిక భేదాలు. సామాజికీకరణపై తల్లిదండ్రులు సాంఘిక ఆర్థిక కార్యాలయాలు మరియు ఆర్థిక అంశాలు సాంస్కృతిక మొదలైన అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. బాలల సాంఘిక పరిధి మొదట వారి తల్లిదండ్రులు కుటుంబం ప్రేమ నేపథ్యంలో ప్రారంభమై వారు అభివృద్ధి చెందే కొలది సాంఘిక పరిధి కూడా పెరుగుతుంది. ఇతర వయస్కులతో మనకు బృందాలతో పిల్లలు ఆడుకోవడం, పాడడం, చర్చించడం, కలిసిమెలిసి తిరగడం, ఒకే రకమైన సామూహిక ఇష్టాన్ని ప్రకటించడం మొదలైనవి సాంఘిక ప్రవర్తనలకు నిదర్శనాలు. అయితే అందరికీ ఒకే రకమైన సాంఘిక పరిధి ఉండదు. వైయక్తిక భేదాలను బట్టి దానిలో వ్యత్యాసాలు ఉంటాయి. కలుపుకోలుతనం చొరవ ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. దీనికి తోడు సాంఘిక హోదాను అనుసరించి కుటుంబ జీవిత నమూనా కూడా భిన్నంగా ఉంటాయి. అటువంటి భిన్నత్వం గృహ నిర్మాణం, భార్యాభర్తల అనుబంధాలు, కుటుంబ విలువలు, క్రమశిక్షణ మొదలైన అంశాల ద్వారా వ్యక్తమవుతుంది. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై రాడ్కే ఒక పరిశీలన జరిపాడు. తల్లిదండ్రుల దృక్పథాలు, పిల్లల ప్రవర్తన, కుటుంబ ఉద్దేశాలు, తిరస్కృతి సంబంధిత శిశువు ప్రవర్తన అనేకమని ఉండటం, దౌర్జన్యం, అమగుణ్యత, సమస్య లేదా కష్టాల భద్రతరాహిత్యం, అనుభవభూతులు, సిగ్గు, వండితరం, విచారం, అధిక సంరక్షణ అనేకమనిగి ఉండటం, శైశవ బుద్ధులు, అసూయ, దౌర్జన్యం, భద్రత రాహిత్య భావాలు, సామరస్యం లేని కుటుంబంలో దౌర్జన్యం, అసూయ, అపరాధశీలం, ప్రాబల్యం చూపే తల్లిదండ్రులు, ఇతరుల మీద ఆధారపడటం, సిగ్గు, నెమ్మది, ఆత్మచైతన్యం, తన్యత, తగువులాడే స్వభావం, అభిరుచి రాహిత్యం, సహకరించకపోవడం, లోపభూయిష్టమైన క్రమశిక్షణ, అనుగుణ్యత లేకపోవడం, దౌర్జన్యం, ఎదురు తిరగడం, అసూయ, అపరిశీల ధ్యానం మరియు సామరస్యం, మంచి అనుగుణ్యత, సహకారం, స్వాతంత్ర్యం ఉన్న కుటుంబం, అణిగిమణిగి ఉండటం, వైజ్ఞానిక దృక్పథం, సహకార బాధ్యత, సమ్మతి తెలిపే కుటుంబం, సాంఘిక సమ్మతిని పొందగలిగే ధైర్యంగా భవిష్యత్తు ఎదుర్కొనగలగడం, తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకునే కుటుంబం, ఆత్మవిశ్వాసం,
సంగతత్వం మంచి క్రమశిక్షణ గల కుటుంబం మంచి అనుగుణ్యత ఆర్థిక అంశం అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి నివసించే ఇల్లు ఆహార అలవాట్లు సదుపాయాలు పరిసర ప్రాంతాల అలవాట్ల మొదలైన ప్రభావితం అవుతాయి కుటుంబ సాంఘిక హోదా కూడా చాలా వరకు ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది ఆర్థిక లేమి వలన తల్లిదండ్రులు కలిగే ఆతృత పోషణ లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలు రేపుతాయని టగార్టెన్ అభిప్రాయపడ్డారు